హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. బిహెచ్ఎల్ దగ్గర బీరంగూడలో గేటెడ్ కమ్యూనిటీలో డూప్లెక్స్ విల్లా సేల్కు ఉందండి. ఈరోజు దాన్ని చూపిస్తున్నాము. ఇది విల్లా, ఇది వెస్ట్ ఫేస్ కార్నర్ హౌస్ అండి. 33 ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా అనేది సేల్కు వచ్చిందండి. అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. మళ్ళీ స్ట్రైట్కి వెళ్తే కానీ ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుందండి. ఇది వెస్ట్ ఫేస్ కార్నర్ హౌస్. ఇది టోటల్ 33 ఏకర్స్లో 498 విల్లాస్ ఉంటాయండి. దీంట్లో 225 స్క్వేర్ యార్డ్స్లో విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేసిందండి. 2 సైజ్ కూడా 40 ఫీట్ రోడ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ గార్డెన్ ఉంటుందండి మొక్కలు పెట్టుకోవడానికి. మెయిన్ గేట్ ఇది. మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయితే కనుక ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. ఈ విల్లా వచ్చేసరికి ప్రణవ్ కౌంటీలో ఉందండి. మనకి బీరంగూడ కమాన్ నుంచి 3 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ బీహెచ్ఎల్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుందండి. కొండాపూర్ నుంచి అరౌండ్ 12 కిలోమీటర్స్ ఉంటుందండి. 30 మినిట్స్ జర్నీ ఉంటుంది. ఏరియా మొత్తం కూడా చాలా బాగా డెవలప్ అయిపోయిందండి. అంతకుముందు 100 ఫీట్ రోడ్ ఉండేది కాదు. ఇప్పుడు మనకి ముంబై హైవే నుంచి ఈ లొకేషన్ వరకు 100 ఫీట్ రోడ్ అనేది ఉందండి. ఇది మెయిన్ డోర్. ఇది అండ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే ఇది హాల్ ఫ్రెండ్స్. ఇది 5 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి. ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ వుడ్ వర్క్ ఉందండి. మనకి ఫర్నిష్డ్ హౌస్ అని సేల్ చేస్తున్నారండి. మూవబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నా అవి తీసుకెళ్తారు. ఫిక్స్డ్ ఐటమ్స్ ఇక్కడే ఉంటాయండి, దీనికే ఉంటాయండి. 6 మంత్స్ బ్యాకే ఇంటీరియర్స్ అన్నీ కూడా చేపించారండి విత్ టైల్స్తో సహా. ఫ్లోరింగ్, ఇంటీరియర్స్ అన్నీ కూడా జస్ట్ 6 మంత్స్ బ్యాకే చేపించారండి. చాలా బాగా చేపించారు. ఇది మొత్తం కూడా సీలింగ్ అండి. ఇది ఫాల్ సీలింగ్. ఇది కంప్లీట్ ఫాల్ సీలింగ్ ఉందండి హౌస్ మొత్తం కూడా. హాల్ నుంచి లోపలికి వస్తే ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా విత్ క్రాకరీ యూనిట్ ఉంటుంది. అండ్ కిచెన్ కూడా ఓపెన్ కిచెన్ వస్తుందండి. డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ ఉంటుందండి. అండ్ సపరేట్ పూజా రూమ్ కూడా ఉంది దీంట్లో. అది కూడా మీకు చూపిస్తాను. ఇది పూజా రూమ్ అండి. ఇది ఇది ఓపెన్ కిచెన్ అండి. కబోర్డ్స్ అన్నీ ఉన్నాయండి. చిమ్నీ కూడా ఉంది. అండ్ దీని పక్కనే మనకు వాష్ ఏరియా వస్తుంది. కిచెన్ కూడా ఫాల్ సీలింగ్ చేయించారండి. ఇది వాష్ ఏరియా అండి. ఇది టూ 225 స్క్వేర్ యార్డ్స్లో 2950 స్క్వేర్ ఫీట్ ఆల్మోస్ట్ 3000 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా వస్తుందండి. 3 బిహెచ్కే విత్ బార్ కౌంటర్ ఉంటుందండి. ఇది పేరెంట్స్ బెడ్రూమ్. ఇది మనకి 3 బెడ్రూమ్స్ కూడా 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి. బెడ్రూమ్లు కూడా ఫాల్ సీలింగ్ చేశారు. కబోర్డ్స్ అన్నీ ఫుల్గా ఉన్నాయండి. కంప్లీట్ కబోర్డ్స్ ఉంటాయి. అండ్ టీవీ యూనిట్ ఏరియా కూడా ఉంటుందండి. ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఇది ఇది టీవీ యూనిట్ ఏరియా అండి. మనం కావాలంటే టీవీ పెట్టుకోవచ్చండి ఇక్కడ. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇది మిగతా 2 బెడ్రూమ్స్ కూడా 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయండి. అండ్ ఒకటి పైన లివింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఒకటి బార్ కౌంటర్ ప్లేస్ ఉంటుందండి. సపరేట్ ప్లేస్ వచ్చింది, దాన్ని బార్ కౌంటర్గా యూజ్ చేస్తున్నారండి. ఇవి ఏవైతే కనిపిస్తున్నాయో లైట్స్, సీలింగ్, కబోర్డ్స్ అన్నీ కూడా 6 మంత్స్ బ్యాక్ మళ్ళీ రెనోవేషన్ చేయించారండి. మొత్తం టైల్స్ అన్నీ కూడా తీసేసి మళ్ళీ చాలా బాగా చేయించారండి. ఇవి న్యూ లైట్స్ అండి, 6 మంత్స్ ఓల్డ్ అండి. ఇవి మా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 1st ఫ్లోర్కి ఎంటర్ అవుతున్నామండి.
ఇది లివింగ్ ఏరియా, అది దీన్ని ఆఫీస్ స్పేస్గా యూజ్ చేస్తున్నారు, స్టడీ రూమ్ లాగా వాడుతున్నారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అండ్ టీవీ యూనిట్ ఏరియా ఉంటుందండి. ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయ్యింది. ఇది టీవీ యూనిట్ ఏరియా అండి. ఆల్రెడీ టీవీ ఫిక్స్ చేసుకుని ఉన్నారు. ఇది క్లోజెట్ ఇది అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి. అండ్ లెఫ్ట్లో మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది దీంట్లో కూడా సీలింగ్ అంతా ఉందండి అండ్ కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇది టీవీ యూనిట్ ఏరియా అండ్ స్టడీ కోసం కూడా ఉందండి. స్టడీ రూమ్ స్పేస్కి సపరేట్గా ఇచ్చారు. విల్లా అది చాలా బాగుంటుందండి అండ్ కమ్యూనిటీ కూడా చాలా బాగుంటుందండి. నేను మీకు క్లబ్ హౌస్ అవన్నీ కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి. ఇది బాల్కనీ ఏరియా. ఇది దీంట్లో రైలింగ్ లేదండి, రైలింగ్ చేపిస్తారు. కమ్యూనిటీ చాలా బాగుంటుందండి. టోటల్ 498 విల్లాస్ ఉంటాయి. 33 ఏకర్స్లో చేశారండి. క్లబ్ హౌస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మన కమ్యూనిటీస్ అన్నీ ఉంటాయండి. మన రోడ్ కనెక్ట్ కూడా చాలా బాగుందండి. ఈ లొకేషన్ నుంచి ఓవరాల్ జస్ట్ 3 కిలోమీటర్స్ మాత్రమేనండి. 3 కిలోమీటర్స్ లోపల ఉంటాం మనం. అంటే బీరంగూడ కమా నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుందండి, బీహెచ్ నుంచి 4 కిలోమీటర్స్ ఉంటుందండి. మనకి గచ్చిబౌలి, కొండాపూర్ కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఈ ప్లేస్ని వీళ్ళు బార్ కౌంటర్ యూజ్ చేస్తున్నారండి. మీకు కావాలంటే దీన్ని హోమ్ థియేటర్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వస్తే కూర్చోడానికి అంటే బార్ కౌంటర్ అట్లా ప్లాన్ చేసుకున్నారండి వీళ్ళు. మీకు డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.